చేస్తుంటారు? పూల పని అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ గ్రామంలో మీరు? ఆ ఊరు కాలిపోను కా అంత ముందు కాడి నుంచి ఎప్పుడు ఊరు అక్కడే ఉంటున్నామండి. వరద బాధ్యతలు అన్ని పన్ను అనిపించాయి, ఊర్లోనే ఉన్నామండి. మంచి అయినా సెట్ అయినా మరి అందరికీ రావాలి కదండి. గోదావరి అనిపించాం, ఊరు కాలితే అనిపించాం, సేళ్ళంటా సెట్లంటా ఉన్నామండి, కొండలంటా కొండలంటా కూడా ఉన్నామండి. అంతే కాబట్టి మా ఆడపిల్లలు అప్పటి నుంచి ఉన్నారండి. ఇప్పుడు ఏమనండి, ఇప్పుడు ఆడపిల్లలు తీసేసామన్నారండి, అదే మాకు బాధ అండి. అంతేనండి, మాకు ఆడపిల్లలకి న్యాయం చేయాలండి. 17 సంవత్సరాలు వచ్చి ఉన్న వాళ్ళకే కూడా ఇవ్వట్లేదండి, వాళ్ళకి కూడా రావాలండి. 17 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మీరు వీళ్ళు వేసేటప్పుడు 18 వస్తాయండి, అప్పటికప్పుడు రాయాలంటే రాయరు కదండి. వాళ్ళకి కూడా రావాలండి, మాకు అందరికీ మొత్తం ఆడపిల్లలందరికీ రావాలండి. పిల్లలకే రాయాలండి, పెళ్ళైన పిల్లలకు కూడా ఇవ్వాలండి. అన్ని రేషన్ కార్డులు, అన్ని గుర్తింపు కార్డులు అన్ని ఇక్కడే ఉన్నాయండి. అత్తవారుల కార్డు ఏమీ లేవండి, అన్ని మీరు ఆన్లైన్ కొట్టుకుని అన్ని చూసుకుండి మీరు ఇవ్వండి. అదండి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఈ సరిహద్దు గ్రామం వరకు అయితే ఖాళీ చేపించేశారు, త్వరలోనే మీ గ్రామం కూడా ఖాళీ చేపిస్తామని చెప్పి చెప్తున్నారు కదా, మరి అక్కడ మీకు ఇచ్చిన ఇళ్ళు ఎంతవరకు పూర్తయ్యాయి అంటారు? ఎంతవరకు అయినా కూడా మాకు తెలదండి, ఏమీ లేదండి. ఇప్పుడు పునాదులు తీస్తున్నారంటండి, అంతే. పునాదులు తీసారులేండి, తీసారండి. పూర్తవుతాయని చెప్తున్నారు, మరి అడుగుతుంది. ఇప్పటికీ పూర్తవుతాయని ఏం చెప్పలేదండి, ఇంకా తీస్తానే ఉన్నారండి. కోసమండి చెప్పండి, అన్ని మాకు గుర్తింపు కార్డులు కానించి, అన్ని పిల్లలకు కోటా కార్డులు కానించి, ఆధార్ కార్డులు కానించి అన్ని ఇక్కడే ఉన్నాయండి. మా ఆడపిల్లలకు రప్పించాలండి, రప్పించాక మేము లెగిసే పని ఉందండి. ఏదైతే ఉందో ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ విషయంలో మీ అధికారులను అడగడం అనేది జరిగిందా? ఏమంటున్నారు మరి, అడుగుతుంటే అధికారులు ఏమన్నారు? డేటాలో పేర్లు వచ్చేసినాయండి, పేర్లు వచ్చి మూడో డేటాలోకి వచ్చేటప్పుడు తీసేశారండి, తీసేశారండి. ఎందుకు తీసేసామంటున్నారు మరి అడిగితే? పెళ్లి చేసేయచ్చు అన్నారండి, ఆయన పెళ్లి చేసుకున్న మీ డబ్బులు మీరు పోవన్నారండి. పోవన్నారని ఎవరి మట్టికాళ్ళ సొంక ఇలాగా వచ్చినాయి కదా అని ఎప్పుడు కడతారు ప్యాజెట్ అని పెళ్లి చేశారండి. ఈ సంవత్సరాలు చేసుకున్నారని చేసుకున్నాక ఇప్పుడు ఇలాగ అంటున్నారండి. ముందు ఆడపిల్లలకే ముందు వచ్చినాయండి, అందరికే. అందరికి వస్తే గుడి దగ్గరకు వచ్చి అందరే స్క్రూపులు గట్ట అన్ని తీసుకున్నారండి. స్క్రూపులు గట్ట అన్ని తీసుకుని మీకు వచ్చేస్తాయమ్మని చెప్పారండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న గ్రూపులో లేని గ్రూపులు అయ్యో వాళ్ళకి ఉన్నంత మట్టు తెచ్చుకుని చూపించారండి. ఓకే అమ్మ మీ అందరికి వస్తాయని చెప్పారండి. వస్తాయనని అందరు ఆస్తా అయ్యి అయ్యో ఖర్చు పెట్టుకుని అయ్యో చేయించుకున్నారండి. అయితే ఇప్పుడు ఆ రోజు వచ్చిన వాళ్ళు అయ్యి తీసేశారండి, వాళ్ళకి ఆ రోజు పేర్లు లేని వాళ్ళకి వచ్చినాయండి. ఆ రోజు నిన్న అడిగారండి, అడిగితే మరి మాకు మట్టుకు ఏం తెలుసమ్మా, మీ గ్రూపులు మరి అన్ని ఉండి పెట్టుకున్నట్టున్నారా, మీ ఎందుకు తీసేశారు, సరేలేండి సరి చేద్దాం, ఇంతమందికి వచ్చేలా చేద్దాం అన్నారండి. నేను వచ్చి మరి ఎలా చేస్తారా ఏం చేస్తారో తెలియదండి. ఇంకా మరి ఇంకా వాళ్ళు చేయాలండి, ఏది చేసినా ఇంకా ఇంకా అంతవరకు అండి. ముందు వచ్చిన పిల్లలకి తీసేశారండి, వెనకాల అసలు ఆ రోజు అంటూ రాను పిల్లలకి ఇప్పుడు వచ్చినాయి అండి, కొత్త పేర్లు వచ్చినాయండి. ముగ్గురు పాపలేనండి, మాకు ముగ్గురికి ఉన్నాయండి, అక్కడ గుర్తుని కొద్ది సహా ఇక్కడ ఉన్నాయండి. ముగ్గురు పాపలండి, మరి ఇస్తా అన్నప్పుడు డెడాల పేర్లు వచ్చాడు, ఇవ్వాలి ఇవ్వదండి, ఇవ్వాలి కదండి. మరి వాళ్ళు అక్కడ అనిపించారు కదండి, మగ పిల్లలకు ఆడపిల్లలకు ఇస్తారండి, వాళ్ళ పిల్లలు ఎవరిని ఇస్తారండి, ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే కదండి. అందుకనండి మాకు అదే బాధ. అధికారులు ఎవరు అంటే మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు అసలు అధికారులు? నిన్న వచ్చారండి ఒక ఇద్దరు ముగ్గురు, ఎంఆర్ఆ గారు, ఆర్డీఓ గారు, వాళ్ళు వస్తున్నారండి, వస్తున్నారండి. పెద్ద పెద్దలు ఉంటున్నారు కదండి, అందరూ సమాధానం చెప్తున్నారండి, రాసేస్తామండి ఇస్తామని అంటున్నారండి. ఈ పిల్లలు ఏం చేశారంటే ఉన్న వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళకి తీసేస్తామేటి, వెనకాల ఇప్పుడు లేని వాళ్ళకి ఇప్పుడు వస్తాయని పిల్లలు అయ్యా కాగితాలు కట్ట రాసి పెట్టారంటండి. పెడితే ఊళ్ళో జనం అందరూ కలిసి పిల్లల మీద కచ్చా కట్టండి, పిల్లల్ని ఏమైనా చేయాలని. వాళ్ళు రాసిన కొన్ని అయితే వీళ్ళు రాసుకున్నా కొన్ని రాసి అందులో కలిపించి కొంతమంది రాయని పేర్లు కూడా రాయించండి అందులో, పెద్ద పెద్ద వాళ్ళని కలుపుకునే వాళ్ళు. ఈ పిల్లల మీద పిల్లల్ని కొడతా చూస్తున్నారండి, పిల్లల్ని అడ్డమైన తిట్లు తిడుతున్నారండి. పిల్లలు ఇంకా పిల్లల మట్టిగా తిట్టని తిట్టిన తిట్టకుండా ఏ రకంగా మాట్లాడుతున్నారో తెలియకుండా తిడుతున్నారండి. వాళ్ళ అమ్మల్ని అక్కల్ని కూడా తిడుతున్నారండి. ఇది కూడా తిడుతున్నారండి, జనం ఈ ఊళ్ళో పెద్దలే తిడుతున్నారండి, తిడుతున్నారండి. మీద కూడా కొడత కూడా వస్తున్నారండి, కొడత కూడా వస్తున్నారండి. చూసుకుంటే పనా నోడు ఇలా చేశాడు, పనా నోడు ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు మీకు చదువు లేదండి, మాకు చదువు ఉంది. మీరు ఒకవేళ మీరు రాసి పెట్టుకుంటే మీరు రాయాలి వద్దండి, రాయాలి కదండి. రాసి పెట్టారండి, రాసి పెట్టినందుకు ఆడే రాశాడు, రాసినందుకు తిడతాం పడాలి, ఎందుకు రాయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎలాకండి, ఏదైనా చిన్నదో పెద్ద రాయమంటే రాస్తారు కదండి, ఎవరైనా రాస్తారు, వాళ్ళు రాయమని అయితే రాస్తారు. ఇందులో కొన్ని రాయని పేర్లు కూడా అండి, ఈ పెద్ద పెద్దలు ఏం చేశారంటే వాళ్ళు ఏమైనా కలుపుకుంటాక పిల్లల్ని ఏమైనా తరివేయాలి, వీళ్ళని ఏమైనా సరే ఏదైనా చెయ్యాలి అన్నది పట్టుబట్టారండి. ఇప్పుడు పిల్లల విషయంలో మట్టికి చాలా దారుణంగా ఉన్నారండి, పిల్లల మట్టికి చాలా దారుణంగా తిడుతున్నారండి, దారుణంగా వెళ్తుంటే తిడుతున్నారండి, వస్తుంటే తిడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిడుతున్నారు, వాళ్ళ అక్క చెల్లెల్ని వాళ్ళ తల్లిదండ్రులని ఇలా చేస్తున్నారు, ఎందుకు చేయాలి అని. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు రాశారు రాత్రి తప్పేం కదండి, ఇప్పుడు మీకు అన్ని స్క్రూపులు ఉన్నాయండి, ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలండి, భయపడక్కర్లేదు కదా.
అంటే ఏంటంటే ముందు పిల్లలకి రావతం ఏంటి, వెనకాల పిల్లలకి రాపోతం ఏంటి, అవి వస్తాయని ఏదో రాశారండి వాళ్ళు. ఇప్పుడు అలక్కదరా ఇది చేద్దాం అది చేద్దాం, ఇప్పుడు అందరం సమూహంగా కూర్చుని ఇక్కడ కూర్చుని మనందరం సరిపెట్టుకుని ఆడపిల్లలు ఊరందరి పిల్లలకి వచ్చేలా మాట్లాడుకుందాం, అందరూ కూడా సమూహంగా చేసుకుందామని పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పాలి కదండి. అవును కదండి, పిల్లలు అండేళ్ళు తెలియదు, పెద్దవాళ్ళు కాకేసి కూర్చోబెట్టి చెప్పాలి కదండి. అనకుండా ఈ పెద్దోళ్ళే పిల్లల్ని అడ్డమైన తిట్లు తిట్టి వాళ్ళ అమ్మల అక్కలు తిడతా పిల్లలు కొడతా కొత్తున్నారండి. ఇదండి జరిగింది ఊళ్ళో. అది అంటే మిగిలిన సమస్యల విషయానికి వస్తే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చదువుకునే ఈ ఊర్లో, ఈ ఈ హై స్కూల్లో కానీ లేదా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు. మరి ఈ ఇల్లు రానున్న మూడు నెలల్లో ఖాళీ, ఈ గ్రామానికి ఖాళీ చేపిస్తే వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటంటారు? మాకు అదే తెలియదండి. ఇప్పుడు చదువుల పరిస్థితి ఏంటో లేదా అక్కడ మరి ఎక్కడైనా ఏదైనా చూస్తారో జాయిన్ చేస్తారో తెలియదండి. కానీ ఊళ్ళో మొత్తం ఇళ్ళన్నీ అయిపోయాయండి, ఒక ఇల్లుకి డబ్బులు రాలేదండి. ఆ ఇల్లు పరిస్థితి కూడా ఎవరో పెద్దోళ్ళు అన్న వాళ్ళు అడుగుతారే, మాకు ఆ చివర ఒక 40 ఇళ్ళు దాకా ఉండిపోయాయండి. ఆ ఇల్లు అరసా ఆ పరిస్థితి ఏంటి, ఆ ఇల్లుకి ఎందుకు రావట్లేదు, ఆ ఇల్లుకి రావాలి కదా మనం రేపొద్దున వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి అన్నవాళ్ళు కూడా లేరండి. ఆ చివర ఉన్నామండి మేము, ఆ చివర మాకు ఇల్లుకి డబ్బులు రాలేదండి. ఎవరమ్మా ఇప్పుడు దీనికి ఈ సమస్యకి పెద్దరికం వస్తుంది? ఎవరు పెద్దల కింద ఉన్నారండి, ఎవరి కాళ్ళే పెద్దల కింద ఉన్నారండి. మేము పెద్దలమా అంటున్నారండి, వాళ్ళకి రాంచుకుంటాక పెద్దలండి, కానీ ఎదరోళ్ళకి రాంతాక పెద్దలు కాదండి. అదండి ఊళ్ళో వాళ్ళు రాంచుకుంటాక పెద్దలండి, కానీ ఊళ్ళో సమస్యకు మట్టుకు వాళ్ళు పెద్దలు కాదు. అమ్మ ఇప్పుడు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయి, ఈ సమస్యల గురించి మీ నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు కానీ లేదా వాళ్ళు కానీ ఇక్కడికి రావడం లేదా మీరు వెళ్ళడం వెళ్ళి చెప్పడం అలాంటి ఎప్పుడైనా జరిగాయా? ఇంక ఇక్కడికి వస్తున్నారు కదండి, ఇక్కడికి వస్తే ఇక్కడే చెప్తున్నారండి అన్నీ. అదండి ఇక్కడికి వస్తే పిల్లల గురించి ఏంటండి అని అడుగుతుంటే వస్తాయమ్మా మీకు అంటున్నారండి అంతే అండి. వస్తున్నారండి, ఒకడుతున్నారు వెళ్ళిపోతున్నారా రాలేదు. నిన్న మట్టికి గట్టిగా చెప్తే మట్టికి మేము చేస్తామన్నారండి, మరి ఎంతవరకు చేస్తారా ఎంతవరకు లేదో తెలియదు. అదండి ఇప్పుడు మట్టికి ఈ గొడవల మట్టికి చాలా గట్టిగా జరుగుతుందండి, పిల్లల మీద మట్టికి చాలా గట్టిగా పొట్టెట్టారండి. పిల్లలని మట్టికి ఏమైనా చేయాలన్నట్టు పొట్టెట్టారండి. అది చివరిగా చూసుకుంటే అసలు ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగా ఇబ్బందులు పడిపోతుంది, మాకు నష్టమే అండి ఇది. ఇది మాకేమీ లాభమేం కాదండి, అంటే ఇంక ఉన్న దేశాలకు నీళ్లు పట్టుకెళ్తున్నాడంటే మాకంటూ లాసే. ఇంక లాస్ అంటే మాకు ఏదో ఇల్లు ఎత్తున్నారండి, ఏదో కొద్ది కొద్దిగా డబ్బులు ఎత్తున్నారు, ఇంకా తీసుకున్నా తీసుకోపోయినా వెళ్ళిపోవాలి కదండి, ఇంకా లేదా తవరైనా తవరేస్తారండి. ఇంకా అది మట్టికి నిజమండి. ఇప్పుడు 10 మంది తీసుకుని ఒకళ్ళు ఉండిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు ఆగుతలేదు కదండి, ఆగితే పర్వాలేదండి, ఆగుతా లేదండి ఎవరో. అదండి మాకు మట్టుకు చాలా అన్యాయమే జరుగుతుందండి ఇక్కడ. అదండి ఏం చదువుతున్నావు? చెప్తున్నాయి పంపించేస్తాం అని చెప్పి చెప్తున్నాను కదా, దానిమీద మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నావు? వేరే ఊరు వెళ్ళాలని ఉందా? ఉంది. అక్కడ మీ ఇల్లు చూసి వచ్చారా? ఇల్లు కట్టే ఇల్లు మీ ఇంట్లో వాళ్ళు ఇల్లు వచ్చారంట. ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళలేదంట. ఇక మరి చూసుకుంటే ఇప్పుడు ఈ స్కూల్లో మీకు ఇంకో 3 నెలల చదువు అయిపోతుంది, 3-4 నెలలు. అంతకుముందే మీరు వేరే ఊరు వెళ్ళే అవకాశం ఉంది కదా, మరి అక్కడ చదువుల పరిస్థితి ఏంటంటారు? వేరే స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. తమ్ముడు నీ పేరు? ఏం చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. అదేంటి ఈ స్కూల్ మీద నీ అభిప్రాయం ఏంటి, అంటే ఇక్కడ చదువు అనేది ఎంతవరకు బాగా చెప్తున్నారు, పాఠాలు బాగా చెప్తున్నారు అని కదా చూసుకుని, ఇంకా 2-3 నెలల్లో మీరు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వస్తుంది కదా, దాని గురించి ఏమంట? వేరే ఊరు వెళ్ళడం ఇష్టమేనా మీకు? మరి మీ మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? ఇప్పుడు వేరే ఊరు వెళ్తే మీ చదువులు కూడా ఇక్కడ ఆపేసుకుని వేరే ఊరిలో చదువుకోవాలి కదా, ఇష్టమేనా మీకు? ఓకే. ఏమండి పేరు? క్లాస్కి. ఏ క్లాస్? 9th క్లాస్. అరే మీ స్కూల్ మీద నీ అభిప్రాయం? బాగానే ఉంటుంది. అదే మరి చూసుకుంటే దాదాపు ఇంకో 2-3 నెలలు మీ ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఊళ్ళో ఉండాలని చెప్తుందండి, ఆ ఊరికి వెళ్తే మాకు ఏమి హ్యాపీగా గట్ట ఉండదు, ఇదంతా ఈ ఊళ్ళో ఉండాలని చెప్తుంది. అనిపిస్తుంది. మరి అయితే మీ అమ్మానాన్నలు ఏం చేస్తుంటారు? పనిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ మీకు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో అక్కడ ప్రాంతం చూసి వచ్చారండి? ఇల్లు చూడలేదు. చూడలేదు. ఇంట్లో వాళ్ళు వెళ్ళొచ్చారా? ఎవరు వెళ్ళలేదు. ఓకే. మరి ఇప్పుడు ఈ స్కూల్లో మీరు చూసుకుంటే రేపు రానున్న ఏప్రిల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, ఈలోపే మీరు వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? హాస్టల్లో కట్టుంది.